ప్రకాశం జిల్లా దర్శిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి దర్శి ఎస్ఐ డి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దానం చేయటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. రక్తదానం చేసిన వారికి పండ్లు డ్రింక్స్ అందజేయడం జరిగింది. రక్తం ఇచ్చిన వారికి ఒంగోలుకు చెందిన బ్లడ్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారి సర్టిఫికెట్లను దర్శినగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు, 8వ వార్డు కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి, పెద్దిరాజు, కురిచెడు ఎస్ఐ ఎం దేవకుమార్, కోనకట్ల మెట్ల ఎస్ఐ బి బ్రహ్మనాయుడు, ముండ్లమూరు ఎస్ఐ యువి కృష్ణయ్య, పొదిలి ఎస్ఐఈజి వెంకట సైదులు, తర్లుబాడు ఎస్ఐ బి సుధాకర్ సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ప్రభుత్వ వైద్యాధికారిణి సిజీహెచ్ డాక్టర్ జి శ్రావణి, సిబ్బంది జి సుధా, జి మోహన్ రెడ్డి, రాణి, మాధవి, 9 మండలాల పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరి నందీశ్వర్ రెడ్ క్రాస్ సుబ్బారెడ్డి షేక్ కాసిం సార్, శివనాగరాజు, బ్రహ్మచారి, వీర బ్రహ్మచారి, పెద్ద కాసయ్య, మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి చేతులు మీద సెట్రెడ్డి గారు, విజయ్ భాస్కర్ పొట్టి శ్రీరాములు కాలేజ్ ప్రిన్సిపల్ గారు, షేక్ రియాజ్, రియాజ్ బాబు, రియాజ్ షేక్ రియాజ్ ఇంటర్